కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజ్ గారికి హైకోర్టులో ఊరట లభించింది. మాన్సాస్ ట్రస్ట్ ఈఓ సహకరించడం లేదు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అశోక్ గజపతిరాజ్ గారు. దీని మీద హైకోర్టు సీరియస్ అయింది. ఈఓ వ్యవహార శైలి మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. చైర్మన్గా అశోక్ గజపతిరాజ్ గారు ఇచ్చే ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆడిట్ అధికారితో మాత్రమే ఆడిట్ చేయాలి అని చెప్పి ఇతరుల ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ట్రస్ట్ సిబ్బంది జీతాల విషయంలో కూడా ఇమీడియట్గా జీతాలు వెంటనే చెల్లించాలి అంటూ ధర్మాసనం ఆదేశించింది. ట్రస్ట్ అకౌంట్ సీజ్ చేయాలి అంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది హైకోర్టు. ట్రస్ట్ కింద ఉన్న ఇన్స్టిట్యూషన్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ఈఓను ఆదేశించింది హైకోర్టు. పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్ని సైతం హైకోర్టు సస్పెండ్ చేసింది.